పొలిటీషియన్స్ ధరిస్తున్నారు. ప్రైవేటుగా అమ్మేటువంటి పరిస్థితి లేనటువంటి N95 కిట్స్, ఎందుకంటే ఇప్పటికీ ప్రైవేట్గా అందుబాటులోకి ఏం లేదు, గవర్నమెంట్ దగ్గరే పూర్తిగా లేనప్పుడు ప్రైవేట్కి ఉండవు కదా. అట్లాంటివి ఈ నాయకుల దగ్గరికి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇది N95 మాస్క్, ఇది సాయి గారు, ఇది నేనే మీ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచో లేకపోతే మా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుంచో కోవిడ్ హాస్పిటల్ నుంచో నేనైతే ప్రొక్యూర్ చేసుకోలేదండి. ఇది నాకు, నేను ఓన్గా ఒక 10 మాస్కులు నా కోసం మా పిల్లల కోసం ప్రొక్యూర్ చేసి పెట్టుకున్నాను. ఎక్కడి నుంచి? అవసరాన్ని బట్టి నేను వాష్ చేసుకుంటున్నాను. ఇవి అంటే మనకి ఇంక లాక్డౌన్ ఎన్ఫోర్స్మెంట్ ముందే మేము ప్రొక్యూర్ చేసుకున్నాం. అంటే దొరుకుతాయి బయట ఇవి? ఇప్పుడు దొరకడం లేదు, అప్పుడు దొరికేవి. అప్పుడు దొరికేవా? ఓకే, మరి అంటే మన నాయకులకు తెలియదు కదా, ఎంపీ గారు అటు విజయసాయి రెడ్డి గారు లేకపోతే మీ ఎమ్మెల్యేలు చాలా మంది అవి ధరిస్తున్నారు, అక్కడేమో ప్రభుత్వానికే దొరికి సావట్లేదు అవి, మన నాయకులకు మాత్రం ఎలా ధరించగలుగుతున్నారు అనేటువంటిదే. ఇప్పుడు ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు అమాయకంగా నాలాగా ఉంటే కనుక గబక్కం లాక్కుపోతారు అది. దట్ వాజ్ ఎ రేర్ ఇన్సిడెంట్ సార్, అసలు అది పెద్ద చర్చించుకునే అంశం అయితే నేను కాదనుకుంటున్నాను. నేను లేక ఇక్కడ సమస్య ఏంటంటే చర్చ ఎక్కడంటే డాక్టర్కి దొరకాల్సినటువంటి ఇక్కడ లేదు. ఇప్పుడు సరే ఇప్పుడు సఫిషియెంట్గా ఉన్నాయి అంటున్నారు, ఓకే ఆ డాక్టర్ గారు కూడా చెప్పారు, మొన్నటి దాకా అయితే సఫిషియెంట్గా లేవు. మనం మీరు కూడా ఆ రోజున డిబేట్లో పాల్గొన్నారు, ఆయుధాలు లేని పోరాటం చేస్తున్నాం మనం అనేటువంటి కాన్సెప్ట్కి సంబంధించినంతవరకు. ఇప్పటికే ఆయుధాలు వచ్చినాయి, కాకపోతే మధ్యలో ఈ ఆయుధాలు కొన్ని బదులు తీసుకున్నాం, అది ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేటువంటిది అర్థం కావట్లా. ఏమైనా ప్రైవేట్ వాటిలో కూడా అమ్మే కార్యక్రమం ఏమైనా పెట్టారా? అంటే ఇవి గతంలో రెగ్యులర్గా ఉండేటటువంటి ప్రొడక్షన్ అండి, ఆల్ మెడికల్ ఎక్విప్మెంట్ అంతా కూడా, మెడికల్ గేర్ అంతా కూడా రెగ్యులర్గా సర్జికల్ షాప్స్లో మాకు అవైలబుల్ ఉంటుంది అది. ఓకే, సడన్గా డిమాండ్ పెరిగిపోయేసరికి ఏంటంటే సర్జికల్ షాప్స్లో ఎక్కడ స్టాకిస్టుల దగ్గర కానీ సూపర్ స్టాకిస్టుల దగ్గర కానీ ఎక్కడ అందుబాటులో లేకపోవటం, ఇదంతా టోటల్ ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా గవర్నమెంట్ కన్సిడరేషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ ప్రైవేట్కి ఇప్పుడు అవైలబుల్ ఉండడం లేదు. రైట్, సర్జికల్ మాస్క్స్ మాత్రం ప్రైవేట్కి అవైలబుల్ ఉంటున్నాయి, N95 మాత్రం అంతగా ప్రైవేట్గా ఇప్పుడైతే దొరకదు.